భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో చండ్రుగొడ్డు రోడ్డులో సోదాలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలి వస్తున్న 88 ప్యాకెట్ల గంజాయిని జూలూరుపాడు ఎస్ఐ శ్రీకాంత్ స్వాధీనం చేసుకుని ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. క్రాస్ రోడ్ దగ్గర నిన్న సాయంత్రం 6 మన ఎస్ఐ శ్రీకాంత్ గారు అండ్ మరియు వాళ్ళ సిబ్బంది నార్మల్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో అనుమానాస్పదంగా అంటే నెంబర్ ప్లేట్ లేని దాన్ని విచారించగా ఏం తెలియందంటే ఇది మల్కాన్గిరి నుంచి వస్తున్న గాంజాని 88 ప్యాకెట్స్ ఆఫ్ డ్రై గాంజా టోటల్ దీని వెయిట్ వచ్చేసి 181 కేజెస్ అతన్ని పట్టుకొని విచారించగా జిల్లా డీలర్స్ ఏదైతే ఉన్నారో ఈ ఆటోలో లోడ్ చేసి వీళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇది మన చంద్రుగొండ క్రాస్ రోడ్ దగ్గర జరిగింది. మన అందులో యాక్చువల్లీ ఇద్దరు ఉండే, మన ఒకతను డ్రైవర్ అండ్ మరియు ఆటో ఓనర్. పోలీస్ వాళ్ళని చూసి ఆ ఆటో ఓనర్ ఏదైతే ఉన్నాడో అతని పేరు గడ్డం రాజు, రెసిడెన్స్ ఆఫ్ నల్లబండ గోడు విలేజ్ మన జూలూరుపాడు మండల్, 29 ఇయర్స్ కోయా ఆటో డ్రైవర్, రెసిడెన్స్ ఆఫ్ రామచంద్రాపురం జూలూరుపాడు మండలం. సో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న 6 వెహికల్ పట్టుకున్నాక నిన్న 8 వరకు రెడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సీజ్డ్ ప్రాపర్టీ నెంబర్ ప్లేట్ లేని ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. దాని చాసిస్ నెంబర్ అవి ఇవన్నీ తీసుకొని మన వెహికల్ నెంబర్ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.